సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి కోట రామారావును గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గరడిపల్లి మండలంలో రోడ్డు షో నిర్వహించారు. ఇష్టానుసారంగా కొన్ని నియంత్రణ వ్యవహరిస్తున్నారు, అందుకనే గెలిపిస్తే మీరు వారికి మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతారు. పొరపాటున కాంగ్రెస్ గెలిపించారనుకోండి, ఒరిగేదేమిటి? ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆ కుటుంబానికి లాభం, మన ప్రాంతానికి, మన గ్రామ ప్రజలకు ఏమి లాభం? అందుబాటులో ఉండే వ్యక్తి కాదు అయ్యా. పొరపాటున గెలిస్తే ఈ పార్టీకే మీరు టీఆర్ఎస్ ఎదుర్కొంటారు, టీఆర్ఎస్ యొక్క తప్పిదాలను ఎదిరిస్తారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిస్తే ఆయన ఒక్కడే మిగిలిపోయినాడు. 19 మందిని గెలిపించారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్నికల్లో. ఏమైపోయింది? అందరు కలిసి ఆ యొక్క మురికి నీళ్లు మూసీలో కలిసినట్టుగా వీళ్ళందరూ పోయి ఈ రోజు ఆ టీఆర్ఎస్ పార్టీలో గులాబీ కండగొక్కుని పునీతులు అవుతున్నారు. వాళ్ళ వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నారు, వాళ్ళ అవినీతిని సర్దిద్దుకుంటున్నారు, అక్రమాలన్నీ కూడా ఈ రోజు ఏ రకంగా మరి కొనసాగిస్తున్నారో చూస్తున్నాం. అందుకే పొరపాటుని గెలిపిస్తే కాంగ్రెస్ లో ఉంటారని గ్యారంటీ లేదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎదుర్కొంటారని గ్యారంటీ లేదు. ఇద్దరు కూడా తోడు దొంగలే. కాంగ్రెస్ టీఆర్ఎస్ వేరు కాదు, ఒక కూటి పక్షిలే. చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పొద్దున పూట ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా కేసీఆర్ నయా నిజాం మాదిరిగా ఒక రాచరిక వ్యవస్థగా గడిన రాజ్యాంగం మార్చేసి ఏ రకంగా పేదల పట్టు కడుతున్నారు అయ్యా. ఇవాళ ఆర్టీసీ కార్మికుల జీతాలు ఆపినావు, కానీ మీ ముఖ్యమంత్రి జీతాలు ఆపగలిగినావా? ఆపలేదు. మంత్రుల జీతాలు తీసుకున్నారు, ఎమ్మెల్యేల జీతాలు అయిపోయినాయి. మీరు దసరా పండుగ మీ భార్య బిడ్డ పిల్లలతో జరుపుకున్నారు, కానీ ఆర్టీసీ కార్మికులు చేసిన పాపం ఏమిటి, నేర్మేమిటి? దసరా పండుగ సందర్భంగా బస్సులు ఉన్నారు, ఎందుకంటే రోడ్డు పాలు చేశామంటే మా న్యాయమైన కోరికలు తీర్చమని సమ్మె చేస్తే ఇంత కక్ష సాధింపు. ఇవాళ ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇవాళ అనేక మంది గుండెపోటు చనిపోతున్నారు. ఆ రోజు ఆర్టీసీ కార్మికులతో నీవు ఆనాడు సమైక్య పాలకులు ముఖ్యమంత్రి నీవు పెట్టుకుంటే అగ్గితో కోక్కున్నట్టు అని చెప్పావు. ఇవాళ నీవు అగ్గితో కోక్కుతున్నావు, నీ ఒళ్ళు కారణం ఖాయం, నీ చేతులు కారణం ఖాయం. దానికి హుజూర్ నగర్ ఎన్నిక ఇవాళ నాంది కావాలి. పేదల కోసం పనిచేసే నరేంద్ర మోడీ, ఇవాళ రైతుల కోసం పనిచేసే నరేంద్ర మోడీ ప్రభుత్వం, మహిళల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి నరేంద్ర మోడీ, మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాంగ్రెస్ ఎమ్మెల్యేని కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ నిధులు తెచ్చే పరిస్థితి లేదు.